Hi friends, welcome back to our channel. Tazaga, Adani Defense, Israel Weapon Industries, Bharatdesam Yokka, Mottamodati, AI, Adharita, Futuristic Firing System Nu, Avishkarinchai. E Lethal Autonomous Weapon System Ni, Abhivruddhi Chesenduku, Adani Defense, Mariyu, Aerospace, Dani, Bhagaswami, Israel Weapon Industries Tho Kalisi, Bharatdesapu, Mottamodati, AI, Adharita Firing System. ARBEL ను గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన డెఫ్ ఎక్స్పోలో ఆవిష్కరించింది. తదుపరిది 2022లో ప్రవేశపెట్టబడింది. ప్రాణాంతకమైన ఆయుధాలు, మానవరహిత ట్యాంకులు మరియు జలాంతర్గాములతో సాయుధమైన హ్యూమనాయిడ్ రోబోట్లు కొన్ని సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన వైజ్ఞానిక కల్పనా రంగంగా అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కృత్రిమ మేధస్సులో పురోగతితో ఆయుధ నియంత్రణ అనేది ఒక సవాలుగా ఉన్నాయి. ఏఐ ఆధారిత పరిశోధనలో యుఎస్ మరియు చైనా సాధించిన గణనీయమైన పురోగతిని దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన జాతీయ భద్రతా వ్యూహంలో కీలకమైన అంశంగా ఏఐకి ప్రాధాన్యతనిస్తోంది. భారతదేశం తన వ్యూహాత్మక మరియు జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది మరియు ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకునే దిశగా పనిచేస్తోంది. యాంత్రిక సాంకేతిక మెరుగుదలలకే పరిమితమైన దేశ రక్షణ వ్యవస్థ ఇప్పుడు చిన్న ఆయుధాల రంగంలో కూడా ముందుకు సాగుతోంది. సంవత్సరాలుగా చిన్న ఆయుధాల సాంకేతికతలో గేమ్ మారుతున్న మెరుగుదల ఏదీ లేదు. కానీ ఇప్పుడు రక్షణ రంగంలో కూడా మేము ఏఐ మరియు ఎంఐ అంటే మెషిన్ ఇంటెలిజెన్స్ దృష్టి పెడుతున్నారు. అమెరికా మరియు చైనా వంటి దేశాల నుండి నేర్చుకుంటున్నారు. లెథల్ అటానమస్ వెపన్ సిస్టమ్ని అభివృద్ధి చేసేందుకు అదాని డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ దాని భాగస్వామి ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్తో కలిసి భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత ఫైరింగ్ సిస్టమ్ ARBELను గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన డిఫ్ ఎక్స్పోలో ఆవిష్కరించింది. ఈ ఆర్బెల్ అత్యంత వేగవంతమైనది, ఖచ్చితమైనది మరియు ప్రాణాంతకం కూడా. ఇది పర్యావరణ అనుకూలతతో కూడిన అనేక రకాలైన సామర్థ్యాలను అందిస్తోంది. అలాగే ఉద్రిక్త పోరాట పరిస్థితులలో భాగంగా ఆదర్శవంతమైన షూటింగ్ పరిస్థితుల్లో కూడా శత్రువుపై శీఘ్ర దాడులకు మరింత ప్రబలంగా మారుతోంది. ఏఐకి ప్రస్తుత పరిస్థితి యొక్క స్వభావాన్ని ప్రాథమికంగా మార్చే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ భద్రతా పరంగా భారతదేశం కూడా తన సైనిక దళాలకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ ఆవిష్కరణ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.